ఓకే హాయ్ అందరికీ ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం వీడియో చాలా అని చాలా బాగుంటది లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి మీలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అడిగినారు జాన్ మార్క్స్ అంటే మన డీనామ్ రోస్ ఏఈడబ్ల్యూలో రావట్లేదు సో మరి ఇప్పుడు డబ్లూడబ్ల్యూ ఏమైనా వస్తారా అని క్వశ్చన్ అయితే అడిగినారనమాట అండ్ అప్పుడే క్లియర్ గా చెప్పినాను డీనామ్ రోస్ ఇప్పుడు లో వచ్చే ఛాన్స్ అయితే లేదు తన కాంట్రాక్ట్ ఇంకా ఎండ్ అవ్వలేదు ప్రజెంట్ అయితే కొంచెం బ్రేక్లో ఉన్నారు మళ్ళీ ఏఈడబ్ల్యూలోనే వస్తారని చెప్పినాను ఫైనల్లీ ఈరోజు అయితే రిటర్న్ చేసినారు డినాంబ్రోస్ అంటే జాన్ మార్క్స్గా సో జాన్ మార్క్స్ ఈరోజు ఏఈడబ్ల్యూలో రిటర్న్ చేసినారు అండ్ ప్రజెంట్ అయితే డి నాంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టే ఛాన్స్ అయితే లేదు సో మరి ఇన్ ఫ్యూచర్లో వస్తారంటే సో ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పాలి ఒకవేళ మన డినాంబ్రోస్ మనసు మారితే వన్స్ ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత సో డబ్ల్యూడబ్ల్యూలో రావాలనుకుంటే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మంచి క్రియేటివ్ కంట్రోల్ అండ్ మంచి మనీ ఆఫర్ ఇస్తే కంపల్సరీగా వస్తారు డీ నెంబర్స్ డబ్ల్యూడబ్ల్యూలో సో ప్రజెంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు చాలా మంది అడుగుతారు డి గురించి సో ఇప్పుడే మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాను డీ నెంబర్స్ డబ్ల్యూడబ్ల్యూ రావాలంటే ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ ఎండ్ అవ్వాలి సో ఇంకా ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే ఉంది చాలా ఇయర్స్ ఉంది కాంట్రాక్ట్ సో ఆ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత డి మనసు మారితే డబ్ల్యూడబ్ల్యూ రావాలని ఆశపడితే అప్పుడు మాత్రమే వస్తారు లేదంటే డబ్ల్యూడబ్ల్యూ రారనమాట అండ్ ఇంకొక ఛాన్స్ కూడా ఉంది అది ఏంటంటే ఒక్కవేళ మన డబ్ల్యూడబ్ అండ్ ఏఈడబ్ల్యూ కలిసిపోతే సో ఇద్దరు కంపెనీలు టై అప్ అయి వర్క్ చేస్తే సో ఆ విధంగా మేబీ డి నాబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది బట్ ఇది ఎలాగూ జరగదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం అదవు సో ఇప్పుడు మీకు డి రిటర్న్ పైన ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గుంతర్ గురించి సో మన గుంతర్ స్పెషల్ టైటిల్ అయితే డబ్ల్యూడబ్ షాప్ లో రిలీజ్ చేసింది మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ని చాలా రోజులు అయితే హోల్డ్ చేసినారు కదా సో లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన గుంతర్ సో రోమన్ రైన్స్ కూడా ఒక ని అయితే రిలీజ్ చేసింది సో రోమన్ రేన్స్ పేరుతో అండ్ ఇప్పుడు మన గుంతర్ పేరు మీద కూడా ఒక ని అయితే రిలీజ్ చేసింది సో ఇది లిమిటెడ్ టైటిల్స్ ఎక్కువనైతే ఉండవు సో ఆల్రెడీ రోమన్ రైన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే సేల్ అయిపోయినాయి సో తొందరగా సేల్ అయిపోయినాయి అండ్ ప్రజెంట్ గుంత్ టైటల్ కూడా డబ్ల్యూబీ రిలీజ్ చేసింది మీరు స్క్రీన్ మీద చూడండి అండ్ నెక్స్ట్ మాట్లాడదాం క్రౌన్ జూవెల్ గురించి సో క్రౌన్ జువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మనకి నవంబర్ మంత్ లో జరగబోతుంది సో మనకి నవంబర్ సెకండ్న క్రౌన్ జువల్ అయితే జరుగుతుంది మన కోసం నవంబర్ థర్డ్న రావచ్చు అండ్ ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే సో ఇప్పుడు క్రౌన్ జువల్ నవంబర్ సెకండ్న జరుగుతుంది కదా సో క్రౌన్ జువల్ అయిపోయిన తర్వాత రా కూడా అక్కడనే టేప్ చేస్తారంట సో ఇప్పుడు క్రౌన్ జూవెల్ అయిపోయిన తర్వాత ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత రా షోని కూడా ముందే టేప్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అంటే సూపర్ స్టార్స్కి ట్రావెల్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది సో ట్రావెల్ చేసి వచ్చి మళ్ళీ రాలో వర్క్ చేయడం అంటే కొంచెం కష్టం అవుతుందట అందుకనే మనకి ఇప్పుడు క్రౌన్ జూవెల్ అయిపోయిన తర్వాత అక్కడనే సండే రోజు రా షోని టేప్ చేస్తారు మనకి ఏదో విధంగా లైవ్గానే చూపిస్తారు మనకి మంగళవారమే వస్తుంది సో ముందే టేప్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని వీడియోస్ అనేవి రిలీజ్ అవుతాయి సోషల్ మీడియాలో సో మనకి నైట్ అంటే ఇప్పుడు మంగళవారం రోజు మనకి మార్నింగ్ వస్తాయి కదా సో నైట్ వన్ ఓ క్లాక్కి వీడియోస్ అనేవి రిలీజ్ అయిపోతాయి సోషల్ మీడియాలో సో దానివల్ల కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు సో మన రా పైన కొంచెం ఎఫెక్ట్ పడవచ్చు సో పెద్ద ఎఫెక్ట్ ఏముండదు సో రా వచ్చే కొన్ని గంటల ముందే వీడియోస్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట సో ఇలా చాలా సార్లు జరిగింది అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కామెంటేటర్స్ టీం గురించి సో ఇప్పుడు రాల్లో మన మైకల్ కోల్ అండ్ కోరీ గ్రేవ్స్ అయితే వస్తున్నారు అండ్ ఇప్పుడు స్మాక్ డౌన్ లో కూడా వేడ్ బ్యారెట్ అండ్ కోరీ గ్రేవ్స్ ఉన్నారు ఇప్పుడు ప్యాటర్ మేకప్ కొంచెం బ్రేక్ లో ఉన్నారు సో కొంచెం టైమ్ ఆఫ్ లో ఉన్నారు సో ఇప్పుడు సెప్టెంబర్ నుంచి మనకి స్మాక్ డౌన్ లో గ్రేవ్స్ అండ్ మైకల్ కోల్ వర్క్ చేస్తారంట కామెంటేటర్స్ గా అండ్ రాలో మళ్ళీ వేడ్ బ్యారెట్ అండ్ ఇంకొక న్యూ మెంబర్ అయితే వస్తున్నారు జో అనే వ్యక్తి సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి సో మళ్ళీ మైకెల్ కోల్ స్మాక్డౌన్లోకి అయితే వస్తున్నారు సెప్టెంబర్ మంత్ నుండి అండ్ మేబీ మళ్ళీ మైకెల్ కోల్ రాలో వర్క్ చేసే ఛాన్స్ అయితే కూడా ఉంది నెక్స్ట్ ఇయర్ నుండి నెట్ఫ్లిక్స్లో వెళ్తుంది కదా నెక్స్ట్ ఇయర్ రా సో అప్పుడు కూడా మళ్ళీ మైకెల్ కోల్ రాలోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్యూడేబీ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ యొక్క మ్యాచ్ కార్డ్ గురించి సో మనకి దాదాపుగా ఫైవ్ మ్యాచెస్ అయితే బుక్ చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రీమియం లైవ్ ఈవెంట్లో అండ్ ఇది చాలా బాగుందంట చాలా నచ్చతుంది అంట డబ్బ్యూడేబీకి సో అందుకని ముందు ముందు కూడా ఇంకా ఫైవ్ మ్యాచెస్ బుక్ చేసే ఛాన్స్ అయితే ఉందంట ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కోసం బట్ ఒక పెద్ద ప్రీమియం లైవ్ ఎవర్స్లో మాత్రం ఎక్కువ మ్యాచెస్ అయితే బుక్ చేస్తారు ప్రజెంట్ ఒక నార్మల్ ప్రీమియం లైవ్ ఎవర్స్లో మాత్రం ఫైవ్ మ్యాచెస్ బుక్ చేసే ఛాన్స్ అయితే ఉందంట సో డెబ్యూడేబీ దాంతో హ్యాపీగా ఉందంట ఎందుకంటే ఎక్కువ ఎక్కువసేపు ప్లేఅవుట్ చేయించవచ్చు మ్యాచెస్ని అండ్ ఎక్కువసేపు ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయొచ్చు అని ఈ ఉద్దేశంతో ఎక్కువ మ్యాచెస్ అయితే బుక్ చేస్తలేదు ఓన్లీ ఫైవ్ మ్యాచెస్ బుక్ చేస్తుంది మన డబ్యూడబి ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రూ మ్యాకెంటర్ అండ్ బటిస్టా గురించి సో వీళ్ళిద్దరు కలిసి ఫోటో అయితే దిగినారు మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఈ ఫోటో చాలా చాలా వైరల్ అవుతుంది సో ఈ ఫోటో ఎందుకు దిగినారంటే సో మనందరికీ తెలిసిందే ద కిల్లర్స్ గేమ్ అనే మూవీ రిలీజ్ అవబోతుంది ఈ మూవీలో మన రూ మ్యాకెంటర్ అండ్ బటిస్టా కూడా యాక్టివ్ చేస్తున్నారు అందుకనే వీళ్ళిద్దరు కలిసి ఫోటో దిగినారు సెప్టెంబర్ మంత్ లో ఈ మూవీ రిలీజ్ అవబోతుంది ఆయన బటిస్టా మూవీ ప్రమోషన్ ఉన్నారన్నమాట ఉన్నారనమాట ఆయన ఇప్పుడు బటిస్టా రిటర్న్ గురించి మాట్లాడితే డబ్ల్యూడబ్ రిటర్న్ దాని గురించి అయితే మాట్లాడినారు సో మన బటిష్ట ఏమన్నారంటే సో మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూ రావాలని అనిపిస్తుందాకా బట్ రావడానికి కొంచెం సంకోచిస్తున్నారంట సో ఆల్రెడీ రిటైర్మెంట్ మ్యాచ్ లో ఫైట్ చేసినానని మన బటిష్ట చెప్పినారు సో అది రిటైర్మెంట్ మ్యాచ్ అని కూడా ఎవరికి తెలియదు దాదాపుగా తెలియదు ఎందుకంటే మన బటిష్ట ఎక్కువగా ఆర్భాటం చేయలేదు తను అనౌన్స్ చేయలేదు ఇది నా రిటైర్మెంట్ మ్యాచ్ ఇదేనా ఫైనల్ మ్యాచ్ అని సో ఆ విధంగానైతే మన బటిష్ట ఫైట్ చేసినారన్నమాట సో ఎక్కువ ఆర్భటం చేయలేదు అండ్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా తెలియదు సో తనకు ఇష్టమైన రూల్స్తో ఆ విధంగా ఈ మ్యాచ్ జరిగిందని తన ఫైనల్ మ్యాచ్లో ఫైట్ చేసినానని మన బటిష్టాని అయితే చెప్పినారు అండ్ హాల్ ఆఫ్ ఫేమ్ లో కూడా ఇండక్ట్ చేయాల్సి ఉంది బట్ దాన్ని కూడా మన బటిష్ట ఆపేసినారని బటిష్ట చెప్పినారు అండ్ ఇన్ ఫ్యూచర్లో మేబీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇండక్ట్ అవ్వచ్చు మళ్ళొకసారి మ్యూజిక్ డబిడబ్యో తన మ్యూజిక్ డబ్యూడ్యులో వినాలని అనిపిస్తుంది అంట బట్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారంట సో చెప్పలేం మళ్ళీ బట్ స్టాక్ డబ్బు వచ్చినా రావచ్చు అనమాట ప్రజెంట్ అయితే రావాలా వద్దన్నట్టుగా ఉన్నారు సో ఎక్కువ శాతం అయితే రావద్దనే ఉంది బట్ ఒక చిన్న సందేహం కూడా ఉంది రావాలని మళ్ళీ ఫ్యాన్స్కి కనిపించాలని సో చూద్దాం మరి ఇన్ ఫ్యూచర్లో బట్ స్టాక్ వస్తారా రారా అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉత్సవ్ గురించి సో మన జే ఉత్సవ్ మనకి నెక్స్ట్ ఐసీ టైటిల్ కోసం ఫైల్ చేస్తున్నారు కదా సో ఇప్పుడు ఒక టీజ్ అయితే జరిగింది సోలో సిగోవా అండ్ న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ జే పైన అటాక్ చేస్తారని అంటే ఇప్పుడు క్వాలిఫైయింగ్ మ్యాచెస్ జరిగేటప్పుడు జేవుసో ఫైట్ చేస్తారు కదా సో ఆ మ్యాచ్లో మన జేవుసోకి సోలో సివో లేదంటే మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ కాస్ట్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి సో దీనికి రీజన్ ఏంటంటే సోలో సిగోవో ఇన్స్టాగ్రామ్ స్టోరీ సో ఈ స్టోరీ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన సోలో సోలోసికో అటాక్ చేస్తున్న ఫోటోని అయితే మెన్షన్ చేసినారు స్టోరీలో అండ్ ఒక లుక్ ఎమోజీ కూడా పెట్టినారు సో ఇప్పుడు దీని అర్థం ఏంది ఉన్నట్టుండి మన సోలో ఎందుకు పడ్డారు సో ఇది ఒక టైప్ లో టీజ్ అని చెప్పుకోవచ్చు ఓల్డ్ బ్లడ్ లైన్ రీయునైట్ అవుతుందని సో ఇప్పుడు సోలోసికో టీమ్ అంటే న్యూ బ్లడ్ లైన్ జే పైన అటాక్ చేస్తే సో జే న్యూ బ్లడ్ లైన్ పైన రివెంజ్ తీసుకుని వస్తారు బట్ ఎలాగో వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి రోమన్ రేస్ తో కలవాల్సి వస్తుంది సో ఈ విధంగా చూపిస్తారా సో ఒక టైప్ లో టీజ్ ఆ విధంగానే ఉంది ఈ ఫోటోని చూసి సో చూద్దాం మరి నిజంగానే సోలో సిగోవో న్యూ బ్లడ్ లైన్ టీము మన జేవుసోకి కాస్ట్ చేస్తుందా లేదంటే ఈ మ్యాచ్ నార్మల్ గా జరుగుతుందా దాని తర్వాత మళ్ళీ సోలో సిగోవో టీము జేవుసో పైన అటాక్ చేస్తుందా అని చూడాలి సో ప్రజెంట్ అయితే ఒక టీజ్ అయితే జరిగింది సోలో సిగోవో జేవుసో పైన అటాక్ చేస్తారు అన్నట్టుగా సో చూద్దాం నెక్స్ట్ రాళ్ళు మేబీ ఇది జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి సో చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేసేది కూడా అదే సో ఇప్పుడు ఒకవేళ కాస్ట్ చేస్తే మాత్రం సో ఒక ఒక స్టెప్ ముందుకు వెళ్ళామని చెప్పాలి జేవుసో అంటే న్యూ బ్లేడ్ ల్యాండ్ పైన రివెంజ్ తీసుకొని వస్తాడు సో మెల్లమెల్లగా స్టోరీ లైన్ అనేది కనెక్ట్ అవుతుంది జేవుసో అండ్ రోమన్ రేన్స్ జిమ్సా కలవచ్చు అండ్ వీళ్ళతో పాటుగా జైన్ కూడా చేరొచ్చు అండ్ ఓల్డ్ బ్లడ్ ల్యాండ్ రీయూనియన్ అనేది ఈ విధంగా జరగచ్చు సో చూద్దాం మనం నెక్స్ట్ రాదాకా వెయిట్ చేస్తే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఒకేసారి అందరూ అయితే కలవరు సో మెల్లమెల్లగా కలుస్తారు సో ఇప్పుడు న్యూ బ్లేడ్ ల్యాండ్ జేవు పైన అటాక్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ విషయం అన్నమాట సో నెక్స్ట్ రాదాకా వెయిట్ చేస్తే మనకు కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో మీకేం అనిపిస్తుంది సో ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పైన సోలో ఇన్స్టాగ్రామ్ స్టోరీ పైన మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి సో వీడియో ఇంతే వీడియో నస్తే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి నేను కంపల్సరీ మీ మెసేజ్కి రిప్లై అయితే ఇస్తాను